మనందరికీ కూడా నటుడు నిరుపం చాలా సుపరిచితం అయితే నిరుపం ఎవరో కాదు ప్రముఖ రచయిత నటుడు అలాగే దర్శకుడు అయిన ఓంకార్ గారు అబ్బాయి ఓంకార్ గారు గుండెపోటుతో చనిపోయిన తర్వాత బుల్లితెర ప్రపంచానికి నిరుపం రారాజుగా మారిపోయాడు అయితే నిరుపం గురించి తన సీరియల్స్ గురించి చెప్పాలి అంటే కార్తీక దీపం సీరియల్కి ముందు ఒక రకమైన క్రేజ్ ఒక రకంగా తన ఒక ఇమేజ్ ఉంటే కార్తీక దీపం సీరియల్ తర్వాత తన రేంజ్ తన క్యాడ్ మొత్తం మారిపోయింది అయితే కార్తీక దీపం సీరియల్ అయిపోయింది నాలుగున్నర ఐదేళ్ల పాటు నిర్విరామంగా నిర్విఘ్నంగా నడుస్తూనే ఉంది ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ కార్తీక దీపం సీరియల్ టూ కూడా వచ్చేస్తుంది మరి కొద్ది రోజుల్లో మనం మళ్ళీ తిరిగి కార్తీక్ దీపాలను చూడబోతున్నాం మరి అది డాక్టర్ బాబుగానా లేకపోతే వంట లక్కగానా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం నిరుపు మళ్ళీ మనకి చక్కగా సీరియల్స్ లో అలరి అయితే సీరియల్స్ నుంచి కొద్దిగా షార్ట్ బ్రేక్ తీసుకున్న నిరుపం ప్రొడ్యూసర్ గా మారిపోయాడు అంతకు మునుపు పల్లకిలో పెళ్లి కూతురు అనే సీరియల్లో ప్రొడ్యూస్ చేశాడు ఆ తర్వాత అది కాస్త కొంచెం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు స్టార్మాలో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ కు తను ప్రొడ్యూసర్ గా మారి ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే తనకి ఎంతో గుర్తింపు తెచ్చి తన జీవితాన్ని నటనలో మార్చేసిన కార్తీక దీపం సీరియల్కి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మారిపోయాడు నిరుప అవును యాక్చువల్లీ ఈ సీరియల్కు వేరే సంస్థ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంది కానీ ఇప్పుడు తనకి ఎంతో పేరు తెచ్చి తన లైఫ్ ని మార్చేసిన కార్తీక దీపం సీరియల్ తన ప్రొడ్యూసర్ గా మారాలనుకుంటున్నారు దానికి సంబంధించిన పూర్తి చర్చలు కూడా మారిపోయారు మాట్లాడదేసుకున్నారు సో ఈ శుభవార్త వాళ్ళ ఇంట్లో చాలా ఆనందాన్ని నింపింది ఎందుకనంటే తను నటిస్తున్న సీరియల్ తనకి ఇమేజ్ తీసుకొచ్చి తన జీవితాన్ని మార్చేసిన ప్రొడ్యూసర్ గా మారడం అంటే మామూలు విషయం కాదనమాట తిన్న హోటల్లోనే ఆ హోటల్ ఓనర్ గా మారిపోయినంత ఆనందం వస్తుంది బహుశా నిరూపంకి కూడా ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు